अड्डुकोनी प्रजलकु मद्दतुगा निलिचिन वामपक्ष नायकुलनु अक्रमंगा अरेस्ट चेसि नानबेलबुल केसुलु पेट्टि उद्यमान्नि निर्वीर्यं चेयडानिकि ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తూ ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. 14 గ్రామ ప్రజలకు ఈ ఫార్మా కంపెనీని నష్టం కలిగించే కూర్తుంది కాబట్టి ఈ ఫార్మా కంపెనీ ఇక్కడ వద్దు వేరే చోట పెట్టుకోండి అనేసి గత సంవత్సరం నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో హామీలో మరి ఆ రోజు ప్రభుత్వం ప్రమించుకోవంది. ఆనాడు ఆపోజిషన్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వామపక్ష నాయకులను ప్రధానంగా సిపిఎం సిపిఎం నాయకులను నిన్న అరెస్ట్ చేసి నాన్ బైల్ బిల్లు పేసిపెట్టి ఈ రోజు నాలుగు సెక్షన్లు పెట్టి ఈ రోజు విడుదల అరెస్ట్ చేశారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. అక్కడ 14 గ్రామ ప్రజలతో పాటు 3000 మంది కార్మికులు ఉపాధి పోతా ఉంది. ఈ ఫార్మింగ్ కంపెనీ పెడితే మాత్రం 1000 మందికి ఉపాధి వస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ 3000 మంది కార్మికులు ఉపాధి పొందుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు మరి మాట తెప్పను మడమ తెప్పను అని అధికారంలోకి వచ్చాడు. అంతేకాదు నేనున్నాను అంటూ ఆయన జగన్ రావాలి జగన్ కావాలి అంటూ మరి ప్రజలు మరి మాయ చేసి మభ్యపేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ వేళ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ముఖ్యంగా దివీసు ప్రాంతాన్ని ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీసు ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టినమని ఆ రోజున అనేక లక్షలాది మంది ప్రజల సమక్షంలో హామీ ఇచ్చిన ఈ జగన్ నేడు మడమ తిప్పడా మరి మడతలే.